హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి ప్రాన్స్ 65 అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా 250 grams అంత ప్రాన్స్ తీసుకున్నాను, నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, 2 టేబుల్ స్పూన్ అంత వేసుకుందాము. వన్ టేబుల్ స్పూన్ అంత శనగపిండి, 1 టేబుల్ స్పూన్ అంత కార్న్ ఫ్లోర్, 1 crispy crunchy రావాలంటే 1 టేబుల్ స్పూన్ అంత రైస్ ఫ్లోర్, 1 spoon టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 spoon కారం, 1 spoon spicy మరికొంచెం యాడ్ చేసుకోవచ్చు, 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon గరం మసాలా, 1 spoon నిమ్మరసం, 1 spoon. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ ప్రాన్స్కి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ ఫ్రాన్స్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది. చూసారు కదండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ మళ్ళీ రిలీజ్ అయిపోయి కొంచెం లూజ్ అయిపోతుంది, అప్పుడు సరిపోతుంది. 1/2 hour మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకుందాము, కడాయి పెట్టుకుందాం. కడాయి కొంచెం హీట్ అయింది కదా, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. హై ఫ్లేమ్లో ప్రాన్స్ వేసుకోకూడదు, మీడియం ఫ్లేమ్లోనే మనం ప్రాన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కుక్ అవ్వదు, పైన మాత్రం కుక్ అయిపోతుంది, అందుకని లో ఫ్లేమ్లోనే మనం ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే గరిటె పెట్టకూడదు, కొద్దిగా కుక్ అయిన తర్వాతనే మనం రొయ్యల్ని టర్న్ చేసుకోవాలి.
ఇప్పుడు కలుపుకుందాము. మన ప్రాన్స్ 65 రెడీ అయిందండి. ప్లేట్లోకి తీసుకుందాము. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి ఈ ప్రాన్స్ని మీట్ మీద వేసేసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఈ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా, క్రంచీగా, యమ్మీ టేస్టి ప్రాన్స్ 65 రెడీ. చూసారు కదండి, ప్రాన్స్ 65 రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం గార్నిష్ చేసుకుందాము. కొద్దిగా లైట్గా కొత్తిమీర వేసుకుందాం, లెమన్ పెట్టుకుందాం, ఆనియన్స్ పెట్టుకుందాం, చూసారు కదండి. నిమ్మకాయ పిండుకొని లైట్గా కొత్తిమీర వేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటుంటే అబ్బా ఫ్రాన్స్ 65 చాలా అంటే చాలా టేస్టీ అద్దరిపోతుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.